Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఓవర్ యాక్షన్. ఏకంగా జగన్కే బంపర్ ఆఫర్. తన సహజ స్వభావానికి విరుద్ధంగా నడుచుకున్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు యాక్షన్ చాలా ఓవర్గా ఉందని అర్థమైపోతుంది. రాజమండ్రిలో పర్యటించిన సందర్భంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక వార్నింగ్, జగన్మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్, తనను చూసి ప్రభుత్వం భయపడుతోందని ఒక సర్టిఫికేట్ తనకు తానే ఇచ్చేసుకున్నారు. ఇక్కడే చంద్రబాబు ఓవర్ యాక్షన్ బయటపడింది. ఇంతకీ వార్నింగ్ ఏంటంటే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోతే 9వ తేదీ నుండి పెద్ద ఎత్తున ఆందోళనలను చేస్తారట. జగన్కి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి జగన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అందరం కలిసి రైతులకు అండగా ఉందామన్నారు. అప్పటికి రైతులంటే చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు డ్రామాలాడారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులకు తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు. రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో చంద్రబాబు అందించబోయే సహకారం ఏంటో అర్థం కావడం లేదు. ధాన్యాన్ని అమ్మేది రైతులు, కొనేది ప్రభుత్వం. అయితే మధ్యలో చంద్రబాబు సహకారం ఏంటి? తాను క్షేత్రస్థాయిలో పరిశీలన మొదలుపెట్టగానే ఆగమేఘాలపైన ధాన్యాన్ని తరలిస్తున్నట్లు చెప్పారు. అంటే తనంటే ప్రభుత్వం భయపడుతోందని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. 72 గంటల్లో ధాన్యం కొనకపోతే పోరుబాట తప్పదని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వర్షాలు పడుతున్నప్పుడు నష్టాలు అంచనా వేయడం సాధ్యం కాదు. వర్షాలు తగ్గిపోయిన తరువాత అంచనాలు వేయడం మొదలవుతుంది. అధికారంలో ఎవరున్నా జరిగేది ఇదే. కాకపోతే తొందరలో ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు సకాలంలో ఎప్పుడూ రైతులకు నష్టపరిహారం అందించిన చంద్రబాబు కూడా ఇప్పుడు జగన్కు వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. పైగా జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనకు వస్తే ఇద్దరం కలిసి రైతులను ఆదుకుందామని బంపర్ ఆఫర్ ఇవ్వడమే చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, ఇలాంటి ఓవర్ యాక్షన్లు ఇంకా ఎన్ని చూడాలో.